అంటే బాలకృష్ణ గారితో మీరు మూవీస్ ఒక నాలుగు సినిమాలు చేశారు, అది కొన్ని ఫ్లాప్స్ ఉన్నాయి కొన్ని హిట్స్ ఉన్నాయి. సో అప్పుడు చేసేటప్పుడు అంటే సారీ మనం చేసేటప్పుడు అన్ని మంచి అనుకునే చేస్తామండి. నేను నాలుగైదేళ్ళ తర్వాత మళ్ళీ నేను చేసిన సినిమా వంశానికి ఒకడు చాలా పెద్ద హిట్ అండి, 32 సెంటర్స్ 100 డేస్ అయింది ఆ రోజు. తర్వాత మళ్ళీ నేను బాలు అంకుల్ సినిమాలు అంటే శుభ సంకల్పం నేనే చేసిన సినిమా బాలు అంకుల్కి బ్యానర్లో బాలుగారి ఆన్ ప్రొడక్షన్లో. తర్వాత డబ్బింగ్లు చాలా వరకు భామనే సత్య భామనే వినుంటారు, తెనాలి వినుంటారు, ఇవన్నీ మా సినిమాలు. నేను ఇంగ్లీష్ సినిమాలు మధ్యలో చాలా చేస్తూ ఊయలు చేశాను యశ్వ కృష్ణారెడ్డి గారు, తర్వాత అనగనగా అమ్మాయి చేశాను, మళ్ళీ తర్వాత బాలకృష్ణ గారి దగ్గరికి. అప్పుడు బాలకృష్ణ గారు కృష్ణ సార్ మీరు ఫ్యామిలీ డ్రామాస్ అన్ని బాగా ఇష్టపడతారు కదా, మళ్ళీ శరత్కి వెళ్ళండి అని అన్నారు. శరత్ నాకు వంశానికి ఒకడు వాళ్ళ బ్యానర్లో రామకృష్ణ బ్యానర్లో పెద్దనయ్య చాలా మంచి. తర్వాత 2-3 సినిమాలు చేశారు బాలకృష్ణ గారితో, ఇంకా 2 చేశారు సుల్తాన్ ఒకటి వంశోద్ధారు. నేను అనుకున్నాను మన టైం అంటారో ఏమంటారో ఆ టైంలో అది కాంబినేషన్ కుదరలేదు, కొంచెం కొత్తగా ఆలోచిద్దామని అప్పుడే ఒక ఒక సినిమా తమ్ముడు అనే హిట్ హిట్ చేశారు అరుణ్ ప్రసాద్ అని, అతను కొడరామకృష్ణ అసిస్టెంట్, అతనితో వెళ్దాం బాబు అంటే మీ ఇష్టం అని ఆయన ఆ ప్రొడ్యూసర్స్ చాయిస్ ఆ ప్రొడ్యూసర్స్ డెసిషన్స్కి అంత వాల్యూ ఇస్తారు సరే అని చేసాం. అది వర్కౌట్ అవ్వాల ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కప్పుడు అన్నీ మంచి అనుకునే చేస్తాం వర్కౌట్ కావు. అంటే అంత క్రితం ఆ సినిమా రిలీజ్ బిఫోర్ జనవరిలో రిలీజ్ అయింది మన నరసింహనాయుడు, మరి అంత ఎమోషనల్గా చూసిన ఆయన్ని ఒక లైటర్ మిల్లో ఒక ఒక సరదాగా వెళ్ళిపోయేది ఒక చిన్న పవర్ స్టాపేజ్ అనేది ఏమాత్రం ఎట్లా అది దట్ హ్యాస్ పుట్ మీ ఇన్ టు నన్ను కూడా చాలా డిస్కంఫర్ట్లో పెట్టింది. తర్వాత నాకు టైం పట్టింది టు కమ్ బ్యాక్ అగైన్. మధ్యలో మన్మథ డబ్బింగ్ చేశాను అనుకోండి, అది మా ఫ్రెండ్ ద్వారా వాళ్ళ వాళ్ళ బ్యానర్లో చేసిచ్చాను విజయ్ భాస్కర్. అంటే మధ్యలో మన్మథ అని ఒక డబ్ చేసాం, అది మంచి సక్సెస్ఫుల్ డబ్బింగ్ మాత్రమే చేసాం సింబుది. తర్వాత మిత్రుడు చేశాను, మిత్రుడు అనేది నిజంగా మంచి సినిమా కాకపోతే బాలకృష్ణ గారిని చూడాలనుకునే ఒక ఎగ్జైట్మెంట్, ఆయన ఎలా చూస్తే బాగుంటుంది అనుకునే ఎగ్జైట్మెంట్ నేను ఎక్కడో మీట్ అవ్వలేకపోయాను, మిస్ అయిపోయాను. కొత్త డైరెక్టర్ మహాదేవ్ అని విజేంద్ర ప్రసాద్ గారి కథ అన్నీ ఉన్నప్పటికీ అది ఎందుకో మిస్ అయ్యాను. దాని తర్వాత సింహ మరి అద్భుతమైన విజయం సాధించింది నా తర్వాత సినిమా, అట్లా రెండు అప్స్ ఆయనతో రెండు మంచి సినిమాలు చేయగలిగి ఆడిన సినిమాలు అయినాయి. కానీ సార్ మీరు అంటే ఫస్ట్ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత సినిమాలు నిర్మించాలని మీకు ఎందుకు అనిపించింది, ఎలా అనిపించింది? అంటే మా డేట్లు చూస్తున్నప్పటి నుంచి 1978 నుంచి స్టార్ట్ అయింది నాకు సినిమా. చంద్రమోహన్ గారి డేట్లు ఆయన డేట్లు చూస్తూ బా మా ఎప్పుడు సిరిసిరిమ తర్వాత సీతామహాలక్ష్మి జరుగుతుంది. సీతామహాలక్ష్మికి వచ్చినప్పుడు 16 ఏళ్ళ వయసు ఒకటి ఓకే అని టైం. అప్పుడు వరే నేను ఫుల్ ఫ్లెజ్డ్ హీరో అయ్యానరా కొంచెం నువ్వు నాకు చూసుకో. అంత క్రితం ఏంటంటే రామారావు గారు నాగేశ్వర గారు కృష్ణ స్వామ వీళ్ళందరికీ తమ్ముడు బావమ్మది ఇండివిజువల్ ఫ్రెండ్స్ ఇలా రకరకాలుగా ఉన్నాయి. ఇక అది తర్వాత నాకు కొంచెం బిజీ అయిపోతున్నాను మనిషి కావాలి అన్ని రకాలుగా ఆయన చూసుకుని ఆయన చేదడు వదలుగా ఉండే మేనేజర్ లాగా ఉంటాయి అట్లా కనెక్ట్ అయ్యాను ఇండస్ట్రీ. ఓకే తర్వాత నేను సినిమా తీసింది 1987 ఈ లోపల నాకు స్టేట్ బ్యాంక్ జాబ్ దొరికింది. అవన్నీ చేస్తూ బాగా మా ఇది డేట్లు చూస్తూ బ్యాంక్ జాబ్ చూసుకుంటూ ఇంకొంచెం మోర్ కనెక్టెడ్గా ప్రొడ్యూసర్ అవ్వాలనేదంటే మా ఆడిటర్స్తో ఒకసారి చెప్పాను ఎవరికైనా సినిమా చేసి పెడతానంటే లేదు లేదు నువ్వే చేయొచ్చు కదా నేను చూస్తాను నీకు సపోర్ట్ చేస్తాను అన్నట్టు మా ఆడిటర్స్ చెప్పారు. అప్పుడు అలా మొదలైన ప్రయాణం చిన్నోడు పెద్దోడు చేశాను అది పెద్ద హిట్ అవ్వడంతో తర్వాత 369 చేశాను. మధ్యలో చాలా డబ్బింగ్లు చేశాను నేను అభిమన్యు అని యోధ అని అన్ని లాంగ్వేజెస్ అని ఆ తర్వాత మళ్ళా వంశానికి ఒకడు తర్వాత బాలంకుల సినిమాలు ఇలా రకరకాలుగా ట్రావెల్ అవుతూ ఉన్నాను. కానీ విశ్వనాథ్ గారితో మీకు బంధుతో ఉన్నా కానీ ఆయనతో సినిమా చేయకపోవడానికి కారణం ఏంటి? అంటే మా అయ్య గారు బంధుత్వమే ఒక రకంగా భయం, ఎందుకంటే నేను అడ్వాంటేజ్ తీసుకుంటున్నాను అనుకుంటున్నారేమో అనే భయం. ఎందుకంటే ఏడునాగేశ్వర గారు చాలా మంచి మంచి గొప్ప గొప్ప సినిమాలు తీసిన బ్యానర్ అండి పూర్ణారయ్య, వాళ్ళు ఆల్రెడీ చేస్తూ ఓ పక్కన సాగర సంగమాలు ఓ పక్కన స్వాతి మిత్యాలు అట్లాగే ముందు శంకరాభరణం పడింది ఆ తర్వాత సవేరా వాళ్ళు సిరివెన్నెలని అట్లా చాలా పడ్డాయండి. ఇవన్నీ పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నప్పుడు అరే మనం అడిగితే ఎంతవరకు కరెక్ట్ అనే విషయంలో నేను అన్నా
అలా భయపడి నేను అరగలైపోయాను. కానీ ఆ సంతృప్తి నేను తీర్చుకోగలిగాను బాలు అంకులు బ్యానర్ ద్వారా. ఎందుకంటే శుభ సంకల్పం బాలు గారి బ్యానర్లో చేసాము, విశ్వనాథ్ గారు దాంట్లో ఆర్టిస్ట్గా కూడా అవ్వబడ్డారు ఆ సినిమాలో. డైరెక్టర్ గారు అని కమల్ హాసన్, కమల్ గారితో కూడా మేము చాలా ట్రావెల్ అయ్యాను నేను. ఎందుకంటే డబ్బింగ్ గుణా నుంచి బాలు గారి ద్వారా నేను అది చూసుకుంటే అండర్ ప్రొడక్షన్లో కూడా ఉన్నాను నేను. అట్లాగే ఈ సినిమా శుభ సంకల్పం భామనే సత్యభామనే అండర్ ప్రొడక్షన్లో ఉన్నాం మేము. అవై షణ్ముఖి అని తెనాలి అండర్ ప్రొడక్షన్ తీసుకున్నాం. అలాంటి ట్రావెలింగ్ కమల్ గారితోనూ ఉంది, మహానుభావులతో. అట్లా ఇదే బాలసుబ్రహ్మణ్యం గారు ఫుల్ సపోర్ట్, నాకు విపరీతం సపోర్ట్ ఉంది. ఆయనకి అంటే కరోనా వచ్చిన టైంలో మాట్లాడారు సార్? కరోనా వచ్చినప్పుడు నేను కలవస్తా అనుకున్నప్పుడు ఇక్కడ రాకు కృష్ణ నేను అన్నీ బాగానే ఉన్నాయి వెళ్ళిపోయాను అని చెప్పి వెళ్ళి అంకులు వెళ్ళిపోయారు. వెళ్ళిన వాళ్ళు అక్కడే వెళ్ళిపోవటంతో మళ్ళీ వెంటనే హాస్పిటలైజ్ అయిపో థర్డ్ ఆర్ ఫోర్త్ అక్కడి నుంచి హీ హ్యాడ్ టు స్టే టిల్ ఆగస్ట్. ఆయన అక్కడ మా సెప్టెంబర్ వరకు, ఆగస్ట్ థర్డ్ ఫోర్త్ వెళ్ళిన వారు దాదాపు సెప్టెంబర్లో వరకు రోజు బాగున్నారు బాగాలేదని ఎప్పటికప్పుడు ఎంక్వైరీ చేస్తూనే ఉన్నాం. కానీ ఇంకా ఆయన చూడటం కుదరలేదు. 24th నేను వెళ్ళిపోయాను సెప్టెంబర్ 24th 2020లో. 25th వాళ్ళు పరమపదించారు ఆయన. అక్కడ నేను 15 రోజులు ఉండిపోయాను. ఆఖరికి ఎప్పుడు మాట్లాడారు సార్? నేను లేదండి, ఆగస్టు 3rd 4th మాట్లాడాను. ఆ తర్వాత మా కుదరలేదు, ఇంకా అది ఇవ్వరు కదా మనకి మాట్లాడటానికి. ఆ 40 రోజులు ఆయన అక్కడే ఉండిపోవటంతో అటువంటి తర్వాత నేను అక్కడే ఉండిపోయాను 15 రోజులు. ఆ పట్టు అవన్నీ మాకు ఉంటాయి కదా, అవన్నీ జరగటానికి చరణ్కి సపోర్ట్గా ఉండిపోయాను. ఆ టైంలోనే ఈ ఫ్రీ టైంలో ఈ కథ విన్నాను. అందుకనే ఇది బాలు గారు నాకు భగవంతుడు ఇచ్చిన వరం అనుకున్నాను. ఆ రోజున ఆదిత్య 369 ఇచ్చిన ఆయనే, నువ్వు చేయి కృష్ణ నీ గుర్తుని పోతున్నాను అంటారు. ఇవాళ ఆయన లేకుండానే నాకు ఆయన ఆ క్రతువులు జరగటం కోసం నేను ఉండిపోవటంతో మళ్ళీ అదే కథ నాకు ఒక కథ ఇవ్వటం, అది ఎందుకో ఎవరి కోసం వెళ్ళింది నాకు రావటం, అది నాకు నచ్చటం. అందుకనే బాలు గారికి అంకితం చేశాను. డెడికేటెడ్ టు అంకుల్ కానీ ఇవ్వగలిగానండి, ఆయన బ్లెస్సింగ్స్ ఈ ప్రాజెక్ట్ ఉన్నాయండి. తర్వాత ఇంద్రగంటి మోహన్ గారితో ఎట్లా సార్ మీరు జెంటిల్మెన్? ఇది కూడా బాలు గారు ఇచ్చిన ఇదేనండి. బాలు అంకులు నేను మిత్రుడి తర్వాత నేను సినిమా కరెక్ట్ అయిన ప్రాజెక్ట్ దొరకకపోవటం, అంటే ఓన్ రిలీజ్ అవటంలో సఫర్ అయ్యాను నేను. ఆ తర్వాత మెల్లగా ఏం చేద్దాం అనుకుంటే బాపినీడి గారిని మాట్లాడితే ఆయన ఒక సీరియల్ ఇచ్చారు నాకు, ముత్యమంత పసుపు అని ఈటీవీలో చేశాను. తర్వాత నేను ఒక 1 ఇయర్ చేసిన తర్వాత నా వల్ల కాల, ఎందుకంటే నేను సూట్గాను జస్టిఫికేషన్ చేయలేను అని వారితో అంటాం. 10-15 రోజులు ఎక్స్టెండ్ చేసి క్లోజ్ చేసేసాం. నాకు తెలియట్లేదు సార్ ఇది ఈ రన్ అనేది నేను చేయలేనండి అని చెప్పి అంటాం అయింది. ఆ తర్వాత ఏం చేయాలనేప్పుడు బాలు గారితో మాట్లాడుతుంటే కృష్ణ మోహన్ కృష్ణతో చేయి, చాలా మంచి కుర్రాడయ్య, చాలా బ్రిలియంట్గా అని చెప్పన్నారు. వస్తున్నారు అల్లరి నరేష్తో చేస్తున్నారు ఒక సినిమా, అప్పుడు నేను ఆయన కలిశాను, తర్వాత చేస్తానండి తప్పకుండా అని చెప్పని అన్నాడు. ఆ సినిమా తర్వాత నాకు సినిమా చేయటం జెంటిల్మెన్. ఓకే సో అప్పట్లో అంటే జెంటిల్మెన్ ఎక్స్పీరియన్స్ ఏమైనా నానిగారితో కానీ ఉండట్లేదు? ఐఎమ్ వెరీ జెంటిల్మెన్ అండి, అతను ఎక్స్ట్రాడినరీగా అండ్ అతను డైరెక్షన్ నుంచి మొత్తం అక్కడ ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా స్టార్ట్ అయిన ప్రయాణం అతను కాబట్టి అతను చాలా క్లవర్ బాయ్, చాలా హ్యాపీగా రీల్ అయ్యారు, చాలా హ్యాపీగా చేశారు కాన్ఫిడెంట్గా. అదే ఎంత సక్సెస్ అయిందో మీకు తెలుసుకోండి. నాకు కూడా చాలా ఒక ఫాల్ తర్వాత ఒక కంబ్యాక్, అంటే నాకు ఒక సెకండ్ ఇన్నింగ్స్ ఇచ్చిన సినిమా, సెకండ్ ఇన్నింగ్స్ కూడా సక్సెస్, అంటే ద సక్సెస్ విత్ మనీ, పేరు మాత్రమే కాకుండా డబ్బును కూడా ఇచ్చిన సినిమా. మళ్ళీ కృష్ణప్రసాద్ సక్సెస్ అయ్యాడు రా పుట్టాడు రా అన్నట్టుగా ఆ గౌరవాన్ని డబ్బుని అన్నింటినీ ఇచ్చిన సినిమా జెంటిల్మెన్. అట్లాగే సమూహం, నాకు ఆదిత్య 369 చాలా గొప్ప వాల్యూ ఇచ్చిన బ్రాండ్ అట్లాగే మీరు సమూహం నిర్మాణం ఎంత బాగుందండి అన్నారు, నాకు గౌరవాన్ని మంచి కంఫర్ట్ ఇచ్చిన సినిమా అది కూడా. చాలా ప్లెజెంట్ లవ్ స్టోరీ సమూహం, వెరీ ప్లెజెంట్ లవ్ స్టోరీ, చాలా బాగా చేశాడు మోహన్. సుధీర్ బాబు ఎక్సలెంట్ అండి పర్ఫార్మెన్స్, ఆదిత్యరావు హైదర్ గారు.